हेलो अंडी, वेलकम टू अवर चैनल वंडरफुल वरलक्ष्मी। इवाला मना चैनल मनम इंट्लोने चाला ईजीगा इंस्टेंट गा चेसुकुने ओका स्वीट इदी नाकु मा इंट्लो वाळ्ळकि चाला फेवरेट अंडी। सो ई रेसिपी मीतो कूडा शेर चेसुकुंटानु। वीटिनि कज्जिकायलु अंटारु। सो वीडियो मोत्तम स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। पर्फेक्ट गा मीरु कज्जिकायलु इंट्लोने चेसुकोवच्चु। सो फर्स्ट मनम दीनि कोसम ओका पैन लो नेय्यि याड चेसुकोवालि 1 to 2 स्पून्स। ఇందులో మన ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఒక కప్పు వచ్చేలాగా పీసెస్గా చేసుకొని వేసుకోవాలండి। నెయ్యిలో వీటిని వేయించాలి। డ్రై ఫ్రూట్స్ కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసి పక్కన ఉంచుకుందామండి। అదే ప్యాన్లో 1 ఫుల్ కోకోనట్ ఫ్రెష్ ఇది ఇలా తురిమేసుకొని వేసుకోవాలి। దీన్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి। మనం ఈ ఇంగ్రీడియన్స్ అన్నిటిని ఎంత బా ఫ్రై చేసుకుంటే మనకి స్వీట్ టేస్ట్ అనేది అంత బా వస్తుంది। ఇలా అయ్యాక దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము। ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లో 1 కప్ పల్లీలు వేయించుకున్నవి యాడ్ చేసుకుందాం। అలాగే 1 కప్ పుట్నాలు కూడా। ఈ రెండింటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి। ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకుందాం। మిక్సింగ్ బౌల్ లో మనం ముందు వేయించుకున్న కొబ్బరి వేసుకొని అందులో 1 స్పూన్ ఇలైచీ పౌడర్ అలాగే 2 కప్స్ వచ్చేలా షుగర్ యాడ్ చేసుకోవాలి। స్వీట్ కి తగినట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ లేదా ఎక్కువ। అలాగే మనం ముందు రెడీ చేసుకున్న పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి। మనం ముందు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటే మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది। ఇప్పుడు 1/2 కేజీ మైదాలో చిటికెడు ఉప్పు అలాగే 1 కప్ రవ్వ వేసుకుంటున్నాను, బొమ్మాయి రవ్వ వేసుకొని రవ్వ అలాగే పిండి ఫైన్గా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా నెయ్యిని కలపాలన్నమాట। సో చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నెయ్యి అలాగే పిండి బాగా కలిపేసుకోవాలి మనం ఫస్ట్। ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి లాగా మనము ఈ పిండిని కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక 10 టు 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి పిండికి, అప్పుడు స్వీట్స్ మనకి బావస్తాయి। 10 మినిట్స్ తర్వాత ఇలా చిన్న చిన్నగా తీసుకొని చపాతీ ఇలా రోల్ చేసుకోవాలి। మన స్వీట్ సైజ్ ని బట్టి మనం చపాతీ చేసుకోవాలండి, చిన్నగా కావాలంటే చిన్నగా లేదా పెద్దగా। ఇలా చపాతీ చేసుకున్న తర్వాత మన స్టఫింగ్ ఉంది కదా, దాన్ని ఇలా సెంటర్ లో యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిక్ చేసుకోవాలండి। స్టిక్ చేసేటప్పుడు జాగ్రత్తగా స్టిక్ చేయాలి, అలాగే ఇలాంటి కట్టర్ తో కట్ చేయాలి। స్పేసెస్ ఉండకుండా చూసుకోవాలండి, లేకపోతే వేయించేటప్పుడు దాంట్లో స్టఫింగ్ అనేది బయటికి వచ్చేస్తుంది। సో జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి। ఇలాగే మిగతా పిండితో కూడా మనము కజ్జికాయలు అనేవి సేమ్ ప్రాసెస్ లో ఇలా చేసుకోవాలి। జస్ట్ ఫోల్డ్ చేసేటప్పుడు మనము ఎక్కడి వరకు స్టిక్ అయిందో చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి। గ్యాప్స్ వచ్చేస్తే మళ్ళీ డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టఫింగ్ అనేది బయటికి వచ్చేస్తుంది। సో మనకి ఈజీగా ఉండాలంటే ఇలా కజ్జికాయలన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకోవాలి। తర్వాత మనము ఆయిల్ హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మనము వీటిని ఫ్రై చేసుకోవాలండి। ఆయిల్ అయితే హీట్ గా ఉండాలి, కానీ వీటిని ఫ్రై చేసేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। సో చాలా సింపుల్ గా ఇలా ఇంట్లోనే పెద్దలకి పిల్లలకి అందరికీ నచ్చేలా ఈజీగా స్వీట్స్ చేసుకోవచ్చు। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్। థాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై।